ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్ర బడ్జెట్కు తుది రూపు ఇచ్చే సమయంలో సీఎం చేసే ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో పాటు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. గత కొన్నేళ్లుగా రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక లోటు, పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై బాబు చర్చించనున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య, చంద్రబాబు నాయుడు ఆకస్మికంగా ఢిల్లీ పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ అంశాలు చర్చించడానికి, ఏ డిమాండ్స్ కోసం ఆయన వెళుతున్నారు హస్తనకు? ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడింది. అందులోనూ బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరులోనే బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆర్థిక వనరులు ఇతర అంశాల మీదే ఈసారి ఢిల్లీ టూర్ ఉంటుంది. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పటికే దాని యొక్క పనులకు సంబంధించి ప్రభుత్వం ఖర్చు పెట్టిన దానికంటే ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన సాయి చాలా తక్కువగా ఉంది. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకున్న అంశం, అలాగే దాని విషయంలో ప్రభుత్వం నుంచి కొన్ని నిధుల సమీకరణ. రెండో అంశం చూసుకున్నట్లయితే అమరావతి నిర్మాణ నేపథ్యం, ఎందుకంటే అమరావతి నిర్మాణ నేపథ్యం చేపట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్ లో అమరావతి కూడా నిధులు కేటాయించాలనే అంశం మీద పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి పర్యటన పూర్తిగా ఆర్థిక పరమైన అంశాల మీదే ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల నేపథ్యంలో జరుగుతుంది. ఆర్థిక శాఖ మంత్రి అటువంటి అరుణ్ జైట్లీని కలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత రెండు రోజుల క్రితమే అరుణ్ జైట్లీ విశాఖపట్నంలో జరిగినటువంటి ఫ్లీట్ రివ్యూ ఇతర వాటి ప్రారంభోత్సవాలు వచ్చే సమయంలో ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. ఆ సమయంలోనే ఈ చర్చలు జరిగాయి. అందుకే ఇంత హఠాత్గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరుతున్నారు. ఈసారి పర్యటన పూర్తిగా కూడా ఆర్థిక అంశాల పరంగా ఉంటుంది. అదేవిధంగా ఇతర మంత్రులు, ఇతర కేంద్ర మంత్రులు, అందుబాటులో ఉంటుంది ఇతర కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంటుంది. అయితే సడన్ గా పర్యటన జరిగినప్పటికీ ముందస్తుగానే కేంద్ర మంత్రులతోటి సీఎంఓ వర్గాలు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరుతున్నారు. విజయవాడ నుంచి ఢిల్లీ పర్యటన ప్రారంభిస్తారు. ఆదిత్య పవన్, అరుణ్ జైట్లీని నిధుల అంశంపై కలవబోతున్నారు, మరి సురేష్ ప్రభుతో ఏం చర్చిస్తారు? ఇప్పటికే రైల్వే బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందన్న విమర్శలు చాలా చోట్ల వినిపిస్తున్నాయి. సరైన రైళ్ల సౌకర్యం కూడా లేకపోయింది, అలాగే రైల్వే జోన్ అంశం కూడా చాలా మంది లేవనెత్తుతున్నారు. మరి ఈ అంశాలపై చర్చిస్తారంటారా? ప్రధానంగా ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి విశాఖపట్నం జోన్ ని ఇటు దక్షిణ మధ్య రైల్వేలో కలపాలనే ఉద్యమం గతంలో జరిగింది. అయితే ప్రస్తుతం విశాఖపట్నం జోన్ కూడా కలిపి అంటే ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ ఆలోచిస్తుంది. ఆ దిశగా ఇప్పటికే కొంత ఫైల్ కదులుతున్నటువంటి నేపథ్యం ఉంది. రెండవది గుంతకల్లు డివిజన్ సంబంధించి అదే గుంతకల్లు కోసం ప్రత్యేకించి లైన్లు ఏర్పాటు చేస్తున్నటువంటి ఉన్న నేపథ్యం, అలాగే నడికూడు కాళహస్తి ఇది కూడా ఈ మధ్యన రైల్వే శాఖ చూసినటువంటి కొత్త రైల్వే లైన్ లో కూడా నడికూడు కాళహస్తి కూడా ఒక లైన్ క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే రాజధానిని కలుపుతూ ఏదైతే ప్రస్తుత రాజధాని అమరావతి ఉందో అమరావతిని కలుపుతూ ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణంతో పాటు రైల్వే అభివృద్ధి దిశగా అడుగు వేయాలనేటువంటి ప్రయత్నాన్ని ఇప్పటికే ఒక సిఫార్సుల్ని అనేక ఆంధ్రప్రదేశ్ ఉద్దేశాన్ని కూడా రైల్వే శాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వీటన్నింటి మీద ఎందుకంటే ముందుగా ఇది రైల్వే బడ్జెట్ సమయం, అంటే బడ్జెట్ సమావేశాలు పార్లమెంట్ లో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ముందుగా రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక బడ్జెట్ ఉంటుంది. కాబట్టి రైల్వే బడ్జెట్ సమయంలో ఆంధ్రప్రదేశ్ కి మరింత మేలు జరగాలి. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి మేలు వచ్చినా ఈసారి మాత్రం ప్రత్యేకించి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక జోన్ పరిస్థితి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఆదిత్య పవన్ వివరాలు ఇచ్చినందుకు.